నాగరాజుగౌడ్ ఈ పేరు నర్సాపు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ సుపరిచితమే. నాగరాజుగౌడ్ వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామానికి చెందిన మెల్ల లక్ష్మీ యాదవగౌడ్ల ఏకైక కుమారుడు. మెల్ల నాగరాజుగౌడ్ ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో లా పట్టభద్రుడయ్యారు. మలితశ ఉద్యమంలో యూనివర్సిటీలోని ఉద్యమంపై ఆకర్షితులయ్యారు. 2008 సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమంలో ఏ పిలుపునిచ్చినా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి నాగరాజుగౌడ్ ముందుండి ఉద్యమాన్ని నడిపేవాడు. ముందే మనది నిరుపేద కుటుంబం అని, కుటుంబం నడపాల్సిన బాధ్యత నీదేనని, ఉద్యమాలు చేస్తే మన కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడతాయని తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా నాగరాజుగౌడ్ ఉద్యమంపై మొగ్గు చూపేవాడు. ఎన్నోసార్లు అరెస్టులై నెలల కొద్దీ జైల్లోనే ఉండేవాడు. గత సంవత్సరం ఆయన అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడు. పరిస్థితి విషమించడంతో దగ్గరలో ఉన్న మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించిందని 2 రోజులు ఆసుపత్రిలో వైద్యం చేపడుతూ నాగరాజుగౌడ్ మృతి చెందాడు. కానీ ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరలేదనేది వారు వాపోతున్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అప్పుడు తెలంగాణ అప్పటి నుంచి నా ఒక కొడుకు ఉద్యమం 15 సంవత్సరాల నుంచి అయిపోయినా తెలంగాణ ఉద్యమానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఇదివరకు దాకా నా కొడుకు ఇప్పటికీ చనిపోయాడు. ఇవాళ తెలంగాణకు నాకు ఏం న్యాయం జరగలేదు. ఇంకొక కొడుకు పోయిండు, పెద్ద కొడుకు పోయిండు, ఉన్నాడు ఒకటి చచ్చిపోయాడు. నాకు ఏం న్యాయం జరుగుతలేదు. కేసీఆర్ సార్ నమస్కారం, ఏమైనా చెయ్యి, సాయం చేయి సార్. తెలంగాణకు అంకితం అయిపోయింది, ఎవరు నాకు ఏం న్యాయం జరుగుతలేదు. విద్యార్థి దశ నుంచి తెలంగాణకే కొట్లాడి పాను తాగపు చేసిండు. తెలంగాణ అంచెదాకా కొట్లాడి మండలం జిల్లా స్థాయిలో మొత్తం తిరిగి రాష్ట్ర స్థాయిలో తిరిగి మొత్తం ఉద్యోగం చేసిండు. అటువంటి నాగరాజు ఈరోజు లేడు. ప్రభుత్వం ఆదుకుంటారు, ఇప్పటికీ ఏది ఆదుకుంటలేదు. తల్లిదండ్రులు అనాథలు అయిపోయారు, బాగా ఇబ్బందులు అయిపోయాయి. ప్రభుత్వం నాటిని నమ్ముకొని కొన్ని 14 సంవత్సరాలు ఉద్యమమే చదివి లాయర్ వృత్తిని కూడా మానేసుకొని తెలంగాణ కోసం తెలంగాణ ధ్యేయంగా పనిచేసుకుంటూ విద్యార్థి ఐక్యత 2001 నుంచి విద్యార్థి ఐక్యత నుంచి పోరాడాడు. నేటి వరకు కూడా తెలంగాణ కోసమే పోరాడి పనిచేశాడు.